నిన్న మొన్నటి వరకు అన్ని తామే నడిపించారు. ఇప్పుడు కనీసం కంటికి కూడా కనిపించడం లేదు. మీ తీరు బాగోలేదు, పద్ధతి మార్చుకోండి. అధినేత నుంచి అక్షింతలు వేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు వారంతా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణమేంటి? తెలంగాణ రాష్ట్ర రాజధానితో పాటు సగం జిల్లాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలతో పాటు అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కానీ గ్రేటర్ పరిధిలోని కొందరు అధికార పార్టీ నేతలు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్ని కార్పొరేట్ స్థానాలు గెలుచుకోలేకపోయింది. అయితే ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లపైనే పార్టీ భారాన్ని మోపుతోంది. 54 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం గ్రేటర్లో గెలుపొందగా 45 మంది ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక సాకుతో తమను వాడుకుంటూ పక్కన పెడుతుండటంతో పలువురు రాష్ట్ర స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారానికి సభ్యత్వ నమోదుకు అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి సెగ్మెంట్లలో సురభి వాణిదేవి ప్రచారం చేస్తున్న కొంత క్యాడర్ దూరంగానే ఉంటుంది. పార్టీ ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. అయితే చాలా చోట్ల నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్నామని, పదవులు లేక కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని, ఇప్పుడు సభ్యత్వ నమోదుకు ఎలా రావాలంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక నేతలు తలపట్టుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 45 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓడిపోయారు. తాజా ఎన్నికలతో ఆర్థిక కష్టాల్లో పడిపోయామని అనుచరులకు చెప్పుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. సీనియర్ లీడర్లకు నామినేటెడ్ పదవులు ఖాయమని హామీ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో పార్టీ నుంచి లబ్ధి పొంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మిన్నకుండిపోవడం, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే అని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ శ్రేణులు.